చేసిందంతా చేసి చిలుకు పలుకులు పలకటం తెలుగుదేశం పార్టీ నాయకులకు బాగా వంట పట్టింది. దమ్ముంటే నన్ను అరెస్టు చేయి అని సీఎంను సవాలు చేయటం, మీసాలు తిప్పి తొడలగొట్టడం, ఆ తర్వాత ఏవో కేసుల్లో ఇరుక్కుని పోలీసులు అరెస్టు చేస్తే అక్రమ కేసులని అరచి గోల చేయటం వారికి అలవాటైపోయింది. అలా సవాలు చేసి పోలీసులకు దొరకకుండా పారిపోయి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమ తనపై నమోదైన కేసుకు సంబంధించి సిఐడి అధికారుల ముందు హాజరయ్యారు. గురువారం ఉదయం 10:30 మంగళగిరి సిఐడి కార్యాలయంలో దేవినేని విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం సిఐడి హెడ్ క్వార్టర్లో ఆయన్ను అధికారులు విచారించారు. సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు, వీడియో మార్ఫింగ్పై ఆయన్ను సిఐడి ఇంట్రాగేట్ చేసింది. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేశారనే ఆరోపణతో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దేవినేని ఉమపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్మీట్లో దేవినేని ఉమ ఉపయోగించిన సెల్ఫోన్ ట్యాబ్ ఎక్కడని అధికారులు ఆయన్ని నిలదీశారు. 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను, నా మీద తప్పుడు కేసులు పెట్టి నా గొంతు నొక్కలేరు, హైకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూ విచారణకు హాజరయ్యాను అంటూ అదే అరిగిపోయిన టీడీపీ నాయకుల ఆస్థాన డైలాగు చెప్పారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు, వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది, వ్యాక్సిన్ వేయించలేని పరిస్థితి ఉంది అన్నారు. వ్యాక్సినేషన్ సవ్యంగా జరగాలనే ఉద్దేశంతోనే మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేద్దామని ప్రభుత్వం అన్నప్పుడు ఈ పెద్ద మనిషే ఎన్నికలను ఎదుర్కోవటానికి జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఇలా మాట మార్చేశారు. పైగా నన్ను రాజమండ్రి జైల్లో పెట్టినా చంపినా ప్రశ్నిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను అని వీరపాండ్య కట్టబ్రహ్మన్న లెవెల్లో శపథం చేశారు. అవసరమైతే శుక్రవారం కూడా విచారణకు రావాల్సి ఉంటుందని సిఐడి అధికారులు దేవినేనికి చెప్పి ఇక పోయిరా అని పంపించారు. సొల్లంతా చెప్పాడు కానీ తాను చూపించినవి మార్ఫింగ్ వీడియోలే అని కానీ కాదు అని కానీ చెప్పట్లేదు. ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పుడు కేసులు బనాయించి అధికారులకి ఆకు, ఈ తప్పుడు కేసులు చుట్టూ తిరగడం సరిపోతా ఉంది. ఇవాళ కరోనా కల్లోలంలో ఒక ప్రాణం కాపాడి, ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించి, ఓ ప్రాణాన్ని కాపాడే పరిస్థితిలో ఎవరో లేకుండా మీరు నేను కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిబిసిఐడి కార్యాలయం చుట్టూ, ఏసీబీ కార్యాలయం చుట్టూ 100 మంది పోలీసులు పెట్టారు.